ఎప్పుడైనా నీ మీద ఎవరైనా చేయి చేసుకున్నా నీకు ఎవరి మీదైనా కోపం వచ్చినా నువ్వేమీ చేయకూడదు అలాగే కాదు నాకు ప్రమాణం చేయి रंगून रौडी रंगून रौडी ब्रदर का అంత రంగుం రౌడీ అంటున్నారే మా నాన్న రంగుల్లో ఉన్నారట అందుకు రంగుని వాణ్ణి వీళ్ళందర్నీ కొట్టారట అందుకు రౌడీని ఈ రోజు రేపు అలాగే ఉండాలి డి అంటే డి కొట్టాలి అప్పుడే మనిషి ఏం చేస్తున్నావు ప్రస్తుతం గాలికి తిరుగుతున్నాను నీతి మీద తిప్పుతాను వస్తావా ఎక్కడికైనా వస్తాను మా అమ్మను పోషించుకోవడానికి పద కమ్ ఆన్ ఏమోనేనడగలేదు Thank you.
Hi, Rajini. Good morning. Oh, meet my business friends. Hello. Miss Rajini. Nice to meet you. Famous singer and dancer. Rangoon lo program ichchostundi. Meer telugulo maatladutunnaru veellandarki ardham avutunda? Na friends chaala mandi telugu maatladaru. Oh. Telugu maatanna, telugu paatanna vaaliki chaala pranam. If you don't mind, maa kosam oka paata paadakudadu? Okay, with pleasure. ఇది మా కల్చర్ కాదు మా షిప్ కేర్ టేకర్ షిప్ లో ఏ గొడవలు జరగకుండా చూస్తాడు నీతో మాట్లాడడానికి వాడి ఇంటికి రావాలా వాడి వివరాలు నీకు రావాలా వాడితో నీకేం పని ఏమిటా ఇవన్నీ ఎక్కడివి
చెడువేంటమ్మా మనం అంటే ఏమంటున్నావు మనం షిప్ ఎక్కేమంటే అందరి ప్రాణాలు నా చేతుల్లో ఉంటాయి వాళ్ళందరూ జాగ్రత్తగా దింపినందుకు ఈ బహుమతులను ఇస్తారమ్మా అదేమిటా నీ చేతులది ఇదా దీని తమాషా చూపిస్తున్నాడు ఏమిటిది కథలకు అలాగే ఉండాలి అలాగే ఉండాలి ప్లీజ్ స్మైల్ తిని వన్ టూ త్రీ ఫోటో అమ్మా నా బొంబే ఎంత బాగా వచ్చిందో మరి ఏటనుకున్నావమ్మా పిన్ని మన రాజు వాడ మీద నిలబడితే చాలు వణికిపోతుంది పిన్ని రాజు నేను ఇంటికి వెళ్తాను నీకు కావాల్సిన బట్టలరా నీ దగ్గర ఉంటే నా ఎక్కున్నట్టే కదా పిన్ని వస్తాను బై బాయ్ రాజు ఇవి మన పక్కింటి బంగారమ్మ రంగనాయకమ్మ వాళ్ళకి ఇవ్వచ్చుగా ఓ దర్జాగా ఇవ్వచ్చమ్మా ఎవరు ఇవ్వాలంటే అది ఇచ్చేయి రా రాజు నువ్వు ఇంట్లో అన్నం తిని అన్నాళ్ళ ఇంట్లో పరే అవునమ్మా నీ జీతానంతరం ఎన్నో రోజులైనట్టుంది తొందరగా పెట్టు ఏమిటలా చూస్తున్నావు ప్రజనిల్లిదేనా ఏ రమ్మంది కమా కూర్చో రజని ఈమెనా నిన్ను రమ్మంట అవును ఇతన్నేనా నువ్వు రమ్మంట నేనెవన్నీ రమ్మలేదు ఏదే రమ్మలేదా ఆగు పిలవనప్పుడు భయం ఎందుకు కంగారెందుకు అతనెవరో నాకు తెలీదు తెలీదా తొందరపడకు అర్ధరాత్రి పనిగట్టుకొచ్చాడు పైగా పిలిచావంటున్నాడు ఎప్పుడు కలుసుకున్నారో ఎక్కడ కలుసుకున్నారో నువ్వేం చెప్పావో దానికి అతనేం చెప్పాడో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో అతను నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఏమీ మాట్లాడలేదు అతను ఎవరో నాకు తెలీదు 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 అంతే ఆగు తెలియదంటోంది వినపట్టం లేదా అర్ధరాత్రి ఎవరూ తెలియని వాళ్ళింటికి రావడం తలుపు కొట్టడం చాలా తప్పు పైగా తెలియదు అంటున్న ఆడపిల్ల తెలుసు అని బెదిరించడం ఇంకా నేరం దీనికి శిక్ష ఏమో తెలుసా గెట్ అవుట్ ఏమే వాడెవడో నీకు తెలియదు షిప్ దగ్గర మాట్లాడింది ఎవరు వాడేగా నిన్నే నా దగ్గర కాదే నీ నాటకాలు ఆరడుగుల పొడవున్నాడని వాడేదో హీరో అనుకున్నావు నన్ను తన్ని నిన్ను తీసుకుపోతాడనుకున్నావు పిచ్చి పిచ్చి వేషాలు వేశావా ప్రాణాలు పోతాయి జాగ్రత్త ఈ టేప్ రికార్డ్ ఇచ్చింది ఏమైనా అవునండి అవునండి నేనే ఇచ్చాను ఏమండి ఇది మీ ఎక్కడిది మా అబ్బాయి ఇచ్చాడు ఎక్కడ పని చేస్తున్నాడు ఓడ నడుపుతాడండి ఇంతేనా ఇలాంటివి ఇంకేమైనా ఉన్నాయా ఉన్నాయండి ఇళ్ళంతా సోదా చేయండి మీ అబ్బాయిని పిలవండి రాజు రాజు ఏమిటి ఏం జరిగింది ఇది నీకు ఎక్కడిది
ఇలాంటివి స్మగుల్ గూడ్స్ అమ్మా. ఇదంతా విదేశాలను దొంగతనంగా దిగుమతి చేసుకున్న వస్తువులు. ఈ వ్యాపారంతో మీ అబ్బాయికి సంబంధం ఉందని మాకు రిపోర్ట్లు వచ్చాయి. లేదండి, మా వాడు అలాంటి వాడు కాదండి. నాకేం తెలుసు సార్? లేదండి, ఇవన్నీ షిప్ ఓనర్ ఇచ్చాడు. నువ్వు చూసావా? చూశానండి. నువ్వు షిప్ లో పనిచేస్తున్నావా? చేస్తున్నానండి. ఇతరులు కూడా సోదా చేయండి. చేసుకోండి, మా ఇంట్లో ఏంటి. నిజంగా నాకేం సంబంధం లేదు సార్. ఇదంతా స్టేషన్ లో తెలుసుకుందాం. మీ ఇద్దరు స్టేషన్కి రండి. ఒకసారి అయిపోయింది ఇప్పుడు వాడు రావడం మూడోసారి మనం వచ్చి వెదవడం అని తెలుసుకున్నాడు. చూడండి, ఇంకో రెండు సార్లు వాడు వచ్చాడు అనుకోండి, మన అమ్యూజ్మెంట్ పార్కు జూదానికి పనికిరాదు, శవాలు తగలచడానికే పడుకొస్తుంది. అని చేత అయ్యా, నా మాట విని తమరు ఏమీ ఆలోచించకుండా యూజ్ యువర్ గుడ్ ఆఫీసర్ ఐజీ లెవెల్ లో హైదరాబాద్ కు ఫోన్ కొట్టండి. కొట్టొచ్చు, కానీ పంతులు హైదరాబాద్ లెవెల్ లో ట్రై చేస్తే మన ఢిల్లీ లెవెల్ లో మూసేస్తారు. నువ్వు ఒక్క విషయం గుర్తు పెట్టుకో, పొయ్యి మందే కట్టెలు మనవే, నిప్పు మందే కదా అని పొయ్యిలో చేయబెడితే ఏమవుతుంది? కాలుతుంది. అంచేత పట్టకారుతో నిప్పును ముట్టుకోవాలి. చూద్దాం పట్టకారు దొరక్కపోతుందా. హలో, ఉన్నారు, తమరెవరు? నేను ఎస్పీని మాట్లాడుతున్నాను. గోపాలరావు గారు ఉన్నారా? ఎస్పీ గారా? నమస్కారం సార్. ఎస్పీ గారు? ఎస్పీనా? ఎలా? ఆ విషయం కూడా మాట్లాడేయండి. హలో, నమస్తే నమస్తే. నేను నిన్న హైదరాబాద్ వెళ్ళానండి, సీఎం తో పనుండి. Thank you.
ధర్మరాజు గాడు ఎవడయ్యా? వాడి కళ్ళ మీద మీసాలు పెంచుతాడేమిటి? వాడి గెటప్ అయినా మార్చుకోమను పేరైనా మార్చుకోమను అయినా ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అంటే నిన్న ఆ పిల్ల డాన్స్ చేసింది కదండి డబ్బు కోసం. ఇక్కడికి రావాలా? వాడు ఇలా అత్తమానం మన ఇంటికి వచ్చి పోతూ ఉంటే అమ్యూజ్మెంట్ పార్క్ మందనుకుంటారు కూడా. ఒకవేళ వీడికి తెలిసిపోయిందేమో. నీ తలకాయ ఇదిగో ఆ డబ్బిచ్చి పంపించాయి ఇంకెప్పుడు రావద్దని చెప్పి చెప్పాను. చూడు పంతులు అయ్యా నిన్న డాన్స్ చేసిన అమ్మాయి. అది మామూలే అది మామూలే. ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? డబ్బులు నేను పంపిస్తాను చెప్పాను కదా. నేను పంపిస్తాను డబ్బులు. ధర్మరాజు అమ్యూజ్మెంట్ పార్క్ అయ్యగారి ఏమీ కాదయ్యా. అసలు ఆయనకి ఏమీ సంబంధం లేదు. ఏమి రాకెట్ ధర్మరాజు ఇదిగా నిన్న ఆ పిల్ల డాన్స్ చేసింది చూడు. ఎవరు? రజని. నీ ధర్మం నువ్వు నెరవేర్చావు, వాడి ధర్మాన్ని వాడు నిర్వర్తించాడు. ధర్మరాజు కదా, ఆ చెయ్యాక నేను తీసే ఎవరైనా చూస్తే బాగుండదు. ఇంతమంది ఆడపిల్లల్ని విదేశాలు ఎగుమతి చేసేవాడు ఈ ఒక్క ఆడపిల్లని దగ్గర ఎందుకు కట్టే పెట్టుకున్నాడో తెలుసా? కొంపతీజీని ఉంచుకున్నాడేమో. నీ తలకాయ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, వాడు ఒళ్ళెల్లా విషయమే. పొరపాటున ఏ అమ్మాయి మీదైనా చెయ్యి వేశాడో అది చటీమని చచ్చూరుకుంటుంది. అది నిజమేనండి. ఈ అమ్మాయి బంగారు బాతు కదండి, డాన్స్ చేసి డబ్బు సంపాదిస్తుంది, అందుకని అలా ఉంచేసాడు. అన్నట్టు అబ్బాయి అమెరికా నుంచి వచ్చేది ఈ వేళే కదా. అదేమిటండి, జైలు నుంచి కదా వచ్చాడు. అమెరికా నుంచి. ఇదిగో అబ్బాయి జైలు దగ్గర ఎదురు చూస్తుంటాడు, వెళ్ళి తీసుకురా. దారిలో అమెరికా ఎలా ఉంటుందో ఏమిటో కాస్త చెప్పు. పంతులు, జైల్లో ఉన్న వాళ్ళు ఈ ఒక సిగరెట్ గా కరువు వచ్చినయ్యా. నోరు మీద సన్యాసి మాట మాట్లాడితే జైలు జైలు జైలు. నువ్వు పసివాడివే, రెండు రేపులు చేసి ఏడేళ్లు జైల్లో ఉండొచ్చాడు. అయినా నేను దారిలో అమెరికా గురించి చెప్పమన్నాను కదయ్యా. నేను అమెరికా గురించి చెబుతూనే ఉన్నానయ్యా, అతను నాకు జైలు గురించి చెబుతున్నాడు. నేను అమెరికా అమెరికా అని మొత్తుకుంటుంటే నువ్వు జైలు లైను వేను సంకెళ్ళు అంటావా? మళ్ళీ ఆ చెప్పల గురించి చెప్పావంటే బుర్ర రెండు చెక్కలైపోతుంది. ఒక్కడు గుర్తుపెట్టుకో, ఏం మాట్లాడినా అమెరికా అమెరికా ఆ లెవెల్లో ఉండాలి. అన్నట్టు ఎప్పటి నుంచి కాస్త దీపను లవ్ చేస్తుంది డాడీ. అదేలా డాడీ. ఎలాగంటే మంత్రు కాస్త చెప్పవయ్యా. అయ్యా మనవాడికి రేపులు చేయడం తప్ప లవ్ చేయడం చేత కాదు. ఒకవేళ లవ్ చేయబోయి పొరపాటున రేపు చేస్తేను వీడి బదులు నిన్ను జైలుకి పంపిస్తాను. నీకు ఆ వశీకరణ విద్య లేవో తెలిసే ఉంటాయి, కాస్త చెప్పవయ్యా. అలాగే చెప్పు. ఎలా మంత్రులు? ఎలా అంటే బాబు నువ్వు సినిమాలు చూస్తుంటావా? ఫెస్టివల్ సినిమాలు చూస్తూనే ఉంటాగా. అందుకే ఈజీగా రేపులు చేసేస్తున్నారు. చూడు బాబు, ఈ రోజు నుంచి ఊళ్ళో ఆడుతున్న ప్రతి సినిమా నెలనాళ్ల పాటు మ్యాట్నీ షో, ఫస్ట్ షో, సెకండ్ షో వరుసగా చూసేద్దాం. ఏం చేద్దంటే ఆ లవ్లీ గూలు మర్చిపోయి చాలా రోజులైంది కదా. నిన్ను ప్రేమిస్తున్నాను దీపా. నువ్వు చాలా అందంగా ఉన్నావు దీపా. నువ్వే చాలా అందంగా ఉన్నావు. ఎంతో మంది ఆడవాళ్ళని చూశాను, కానీ ఇలా చెప్పింది నువ్వు ఒక్కదాని వేతే. అంతమంది ఆడవాళ్ళు తెలుసా? ఎందరో ఎందరో నా చేతుల్లో ఇలా నిలిగిపోయారు. ఎలా నిలిగిపోయారు? ఎలా ఏముంది ఇలా? ఏయ్ యాక్షన్ వద్దు, నోరుతో చెప్పు. అమ్మాయిని చూస్తాను, ఇలా కన్ను కొడతాను, ఇష్టపడిందో వస్తుంది, లేదా నేనే దగ్గరగా వెళ్తాను, ఇలా పట్టుకుంటాను. నువ్వేగా దీపను ప్రేమించమని చెప్పావు? ఇది ప్రేమటయ్యా. రేపు రేపు ముందు అదేమన్నా కానీ దీపను చూస్తుంటే నువ్వు ఇక్కడ 7 రోజులు కూడా ఉండేటట్టు లేవు. మళ్ళీ 7 మూతలు లక్ష పెడతావా ఏమిటో? చూడు బాబు, నా మాట విని నువ్వు ప్రేమితో మానే. నీ పెళ్లి విషయం మీ నాన్న నిన్ను చూసుకుంటావు. వదరవయ్యా. అరే వదరవయ్యా. హలో. హలో, కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ బాబు? 1 మినిట్ బాబు. కమింగ్ సార్. హలో. హలో బాబు, గుడ్ మార్నింగ్. మే ఐ నో హూ ఇస్ స్పీకింగ్? ఐ యామ్ దీపా స్పీకింగ్. దీపా, హమ్ తుమ్ ఏక కమరే మే బంద్ హో రికార్డ్. హే దీపా, హౌ ఆర్ యూ?
Fine, thank you. How are you? Hi. Meet Arjun Matadali. At the shop, Randy? No, no, it's personal. Room Kirana? With pleasure. Okay, thank you. Thank you very much, Babu. Babu! Babu! Hi! Hello, Deepa. Come on, sweet. Phone empty, ala matladu? Ela matladanu? Evaro telinattu kottaga matladavuga? Pakkane ma boss unnadu. Evaro telinattu matladevani kangaru pattanu. Ippudu kadu. Enduku kadu? Em ledu. Ippudu nenu pedda problem lo paddanu. Emti? మా ఇంటికి నళినికాంత్ అని వాడు వచ్చాడు. వాడు రజనీకాంత్ అని? ఎవడేమిటి? నా మేనమా కొడుకు, నాకు బావ. అయితే? అయితే ఏముంది? నాకు ఆస్తి ఉంది, మా మావయ్యకు కొడుకు ఉన్నాడు, ఆస్తి కోసం పెళ్లి చేసేస్తారు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఎక్కడికైనా ఎత్తుకుపోమంటావా? అక్కర్లేదు, మా అమ్మతో అన్ని విషయాలే చెప్తాను. నువ్వు మీ వాళ్ళకి చెప్పి మీ వాళ్ళని మా అమ్మ దగ్గరికి పంపించి మాట్లాడించు. మా వాళ్ళెవరు? నన్నేం తప్ప? అయితే నువ్వే వచ్చి మాట్లాడు. పోలీసు వచ్చారు పిన్ని. మన రాజు తప్పేమీ లేదట, అంతా షిప్పు ఆనరే చేశాడట. వాడు చేసి రాజు మీదకి కోసేశాడట. ఏం సార్? ఆ జరిగిన పొరపాటు మీతో స్వయంగా చెప్పాలని వారు స్వయంగా వచ్చారు పిన్ని. ఏం సార్? చాలా థ్యాంక్స్ సార్. వెళ్ళండి. వచ్చావా పిన్ని? ఎవరేం చెప్పినా నమ్మేస్తాం. నో, అసలు మీ ఆడాళ్ళంతా ఇంటి రాజడి. అయ్యా, ఆయన వచ్చేసారు. రండి బాబు, రండి. కూర్చో. పర్వాలేదులేండి. పెద్దల మీద గౌరవం కాదు, నా వృత్తి ధర్మం. నీ పేరు రంగూన్ రవుడి అనుకుంటాను. రాజు. మంచి పేరు. నీకు ఫైటింగ్లు చేయడం, హత్యలు చేయడం సరదా అనుకుంటాను. వృత్తి. వృత్తి? మొన్న నేను హైదరాబాద్ లో సీఎంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక నెలాగే అడిగారు, ఏమిటయ్యా ఇలా రోజు వచ్చి కలుస్తావు అని. అంటే కలవడం నా వృత్తి అండి అన్నాడు. అక్కడ ఆయన్ని చూశాను, ఇక్కడ నిన్ను చూశాను. అలాగే బాబు, తప్పకుండా నీ పని నేను పూర్తి చేస్తాను. కలెక్టర్ లెవెల్లో కాకపోతే మినిస్టర్ లెవెల్లో, మినిస్టర్ లెవెల్లో కాకపోతే సీఎం లెవెల్లో, ఆ లెవెల్లోనూ కాకపోతే పిఎం లెవెల్లో నేను ట్రై చేసి పని పూర్తి చేస్తాను కదా. చెల్లాయి బయటకు వెళ్తున్నావా? అవునన్నయ్యా. పంతులు, చెల్లాయి దీప బయటకు వెళ్తున్నారు, ఆ బందోబస్తు చూడు. ఏమిటి, పెద్దవాడెళ్ళే బండి సడన్ గా హైదరాబాద్ రూట్కు మళ్ళీపోయింది ఏమిటా అని అనుకుంటున్నావా? లేదండి, హైదరాబాద్ లెవెల్లోనూ ఢిల్లీ లెవెల్లోనూ తిరిగే బళ్ళు సమయం చూసి దారులు మార్చేస్తాయి కదా. నీకు పిక్క బలమే కాదు, బుద్ధి బలం కూడా ఉంది. చూడరాజు, రైలు కదలాలి అంటే జెండా మార్చాలి, లీడర్ కావాలి అంటే పార్టీ మార్చాలి. ఇంతకీ నీకు రూల్స్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా? నాకున్న రూల్ ఒకటి, అప్పగించిన పని దేవుడు అడ్డొచ్చినా సరే ఆకుండా చేయడం. కండిషన్ ఒకటే, అన్యాయం అని తెలిస్తే వానన్నైనా నాలుగు పీకడం. రూలు బాగానే ఉందయ్యా, కానీ కండిషనే బాగాలేదు. ఈ రెండింటికి ఇష్టమైతేనే నేను పనిచేస్తాను, లేకపోతే వస్తా. ఆగు. పెళ్లి కుదుర్చుకునేటప్పుడు, పనిలో కుదిరేటప్పుడు అవతల వాళ్ళు, యువతల వాళ్ళు కూడా తొందరపడకూడదు. నాకు రూలు కండిషన్ ఉన్నాయి. నువ్వు ఎంత కష్టపడితే అంత డబ్బు ఇస్తాను, అది నా రూలు. నేను నీకు వానన్ననే సంగతి నీకు, నాకు, ఈ పంతులకి తప్ప మూడో కంటి వాడికి తెలియకూడదు, అది నా కండిషన్. ఇష్టమైతే రేపే పనిలో చేరు, అక్కడ ఏం చేయాలో మా పంతులు చెబుతాడు. పంతులు, చూడు బాబు, నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే, శిలోన్ రౌడి అని ఒకడు ఉన్నాడు బాబు, గజనీ మహమ్మద్ లాగా మా మీద వరుసగా దండయాత్రలు చేసేస్తున్నాడు, వాడిని లేపేయాలి. లేపింది నువ్వని, కానీ మరెవ్వరికి తెలియకూడదు. కానీ వాణ్ణి లేపడం అంత సులభం కాదు బాబు. వాడు రోజు సుమారు 5 కోడిగుడ్లు మాత్రలు మింగినట్టు మింగేస్తాడు. కారము తట్టించిన అరడజను పెద్ద సైజు కోళ్ళు ఆలకాయ ముక్కలు చీకినట్టు చీకి చీకి పారేస్తాడు.
ఒక మేక తోడ బొంకెలు కూడా మిగల్చకుండా పునాయాసంగా పీల్చి పీల్చి తిప్పి తిప్పి చేసి ఊరేస్తాడు. వీరేవడయ్యా వెతవ ఫుడ్కి హెడ్ మాస్టరా? అంతే కదండి వాడు తినేది. ఓ పని చేయండి, ఇన్ని రోజులు నేను జైలు తిండి తిని కాస్త నీరసించిపోయాను, ఓ వారం రోజులు నన్ను మేపండి, ఆ తర్వాత వాడిని లేపేస్తా. అలాగే వారం రోజుల కర్మ ఏమిటి, నెల రోజులు తిందని నీకేం కావాలో చెప్పు. వాడు ఎన్ని గుడ్లు తింటాడు? పాతిక. 50 తెప్పించండి. ఎన్ని కోళ్ళు? 60 డజను. డజన్ తెప్పించండి. మే. రెండు మేకతోళ్ళు. ఏమయ్యా ఈ ఫైటింగ్ పేరు చెప్పు, నువ్వేమైనా మిలిటరీ హోటల్ ఓపెన్ చేస్తావా? మీకెందుకండి, వారం రోజులు నన్ను తిన్నివ్వండి, ఆ తర్వాత చూడండి. వస్తా. వీడు వారం రోజులు మన సొమ్ము తిని 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 తర్వాత ఫైటింగ్ చేయకుండా పారిపోతే. పంతులు, నీ అపశకునం బుద్ధి పోనించుకున్నావు కాదు, గెట్ అవుట్. ఇదిగో పంతులు, వాడు చెప్పిన లిస్టు చూస్తే చాలా బిల్ అయ్యేట్టుంది, మన చేత పని చేద్దాం. ఆ సిలోన్ రౌడీ గారిని వీడు కొట్టినట్టు తెలియకూడదు, మన మీద కేసు రాకూడదు. అని చేత ఓ వారం రోజులు పోయాక ఇద్దరు రౌడీలకి కుస్తీ ఏర్పాటు చేయి. ఆ కుస్తీలో ఎవడెలా చచ్చినా మనకు బాధ లేదు, మన పెట్టుబడి మనకు వచ్చేస్తుంది. ఒకవేళ ఆ సిలోన్ రౌడీ గారు బతికి. అవతలపో అవతలపో. నాకు ఉద్యోగం దొరికిందమ్మా. కేసు వచ్చావుగా ఉద్యోగం, మళ్ళీ అలాంటిదేనా? ఇది అలాంటి ఉద్యోగం కదమ్మా, చాలా మంచిది. కాదు, నీ మాటలు నేను నమ్మంరా. నాకు తెలుసమ్మా, అందుకే మేనేజర్ గారిని వెంట పెట్టుకొచ్చాను. మేనేజర్ గారు అమ్మకు చెప్పండి. అమ్మా, చాలా అద్భుతమైన ఉద్యోగం, నెలకి 2000 రూపాయలు జీతం. 2000 రూపాయలు జీతం? మా వాడే ఏం చేయాలి? అంటే అంటే సిలోన్ రౌడీని సరిగ్గా చెప్పండి పంతులు గారు. అంతేనమ్మా, అంటే ఏం లేదమ్మా, అక్కడ చాలా మంది మనుషులు పనిచేస్తుంటారమ్మా, వాళ్ళందరి మీద చెకింగ్ బందోబస్తు అన్నమాట. అంటే సూపర్ నెంట్ అనమాట. సూపర్ నెంట్ బందోబస్తు నాకు 2000. ఇప్పుడే నమ్మేవా? చూసమ్మా, మేనేజర్ గారు కొంచెం కాఫీ తీసుకురమ్మా. కూర్చోండి. ఏంటో పంతులు, నీకు చెప్పింది ఏంటి? నువ్వు చెప్తారు సిలోన్ రౌడీ అంటే నువ్వు రావటం లేదా? ఎక్కడికి? ఎక్కడికి ఏమిటి? సిలోన్ రౌడీకి మీ అబ్బాయికి కుస్తీ పోటీ. నేను మోసం చేయాలని బాధ పెట్టాలని కాదు మనం చేసింది, నిజం చెప్తున్నాను, ప్రమాణం చేసి చెప్తున్నాను. ఏం చేద్దామన్నా నన్ను గౌడీగా ముద్రేశారమ్మా. మనం చేసే పనులను బట్టే నలుగురు అలా అంటారు. బాగుందయ్యా పంతులు ఏర్పాటు. పంతులు, అంత కొడితే ఇంతేనటయ్యా, ఇంకేం లేవా? ఫినిషింగ్ ఉంది. అమ్మా ఎక్కడ వచ్చేస్తుందండి. ఇలామయ్యా, వెన్నెలా కాసం ఉన్నదే
chum 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 కాలమంతా నిన్ను నన్ను నిలిచే కలలు కన్నా కౌగిలిట వలపు తీపి వలలు వేసే chum 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 బంధం నాకు సొంతం ఇన్ని రాగాలు నీకు అందించే రాగమే నేనోని అనురాగమే నీవోని రాగమే నీవోని రోజావిలి వెన్నెల ఆకాశం అదేనమ్మా చిన్నప్పుడు నన్ను తన్ని పోలీసులు కప్పు చెప్తున్నారే ఆ ప్లేయర్ గారు అమ్మాయి మా అమ్మ అమ్మా చిన్నప్పుడు ఎందుకు నువ్వు నల్లదేయం గారు ఎత్తుకుపోయని చెప్పానే ఇన్నాళ్ళు వాళ్ళింట్లో ఉందమ్మా చూడమ్మా ఎలా కొట్టాడు వాడు మనిషి రాక్షసుడా రెండూ కాదమ్మా నువ్వన్న ఎవరి మీద చెయ్యొచ్చంటావు ఇలాంటివి జరుగుతుంటే చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోమంటావమ్మా అందుకే వాడిని తన్ని తీసుకొచ్చాను లేకపోతే హిందూ బ్రతికేమైపోయేది వాళ్ళు ఆ రోజు హిందూ నామూలంగా పోయిందన్నారు
ఇప్పుడు వెళ్ళి దుల్పాచి నాలుగు దులిపేసి వాళ్ళకి తీసుకొస్తాను. ఎవరు ఎవరు అని చెప్తే మీకు తెలుస్తుంది. ఏ పేరు లేదా? గాంధీనా నెహ్రూనా పేరు చెప్పగానే తెలియడానికి. పోనీ ఎవరి తాలూకో చెప్పు. మనకు తాలూకాలు లేవు, అన్ని జిల్లాలే. మీకు హిందూ అని కూతురు ఉండేది కదా, ఒకప్పుడు ఆమెతో సమానంగా కూర్చోడానికి కూడా అర్హత లేని వాడిని. కూర్చోండి. మీ ఇంట్లో జానికమ్మ అని ఒక ఆవిడ పనిచేస్తుండేది కదా. అవును. ఆవిడకు కొడుకు ఉండేవాడు కదా, అతను మీరు ఎప్పుడు కొడుతూ ఉండేవారు కదా. నేనేవాణ్ణి. నువ్వా? ప్రస్తుతం మనల్ని అందరూ రంగు దౌడి అంటారు. ఏం చేస్తున్నా? దౌడీలు ఏం చేస్తుంటారు? జానం మీద పడతారు, కొట్టుకు తింటారు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ కొట్టుకొచ్చిన దాంట్లో ఒకటి మీకు ఇద్దామని. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్! వాట్ నాన్సెన్స్? తెలుగులో చెప్పండి, అర్థం అవుతే సమాధానం చెప్తాను. ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా? అవును, మీ పెద్దవాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా స్థిమితంగానే ఉంటుంది. ఆ రోజు మీకు గుర్తుందా, మీ హిందూని ఎవడో ఎత్తుకుపోయాడు, నేనే తీసుకుపోయానని ఎక్కడో దాచానని నన్ను తావబాదారు. ఆ రోజు మీ హిందూ నా కారణంగానే పోయిందన్నారు. అందుకే ఎవరి కారణంగా పోయిందన్నారో ఆ నేనే మీ హిందూని మీకు అప్పచెప్పడానికి వచ్చాను. ఏమిటి బాబు, హిందూ ఉందా? ఎక్కడుంది? హిందు ఏమిటమ్మా ఇది? నీకు ఏమైనా పిచ్చి పెట్టిందా? పిచ్చి నిజంగానే పిచ్చి పడుతుంది. ఇంకో రోజు పోతే పిచ్చెక్కి పిచ్చి కుప్పలా ఊరి మీద పడతాను. హిందు నన్ను ఏం చేయమంటావమ్మా? అతను హత్య చేశాడు, హంతకుడు, చట్టం శిక్షించాలి, తప్పదు. నిజమే. ఎందుకు చంపారు? ఎవరికోసం చంపారు? అతను చంపకపోతే మీ కూతురు జీవితం ఏమయ్యేది? వాడి చేతుల్లో శీలాలు పోగొట్టుకునేది, లోకం చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకునేది. మీకు కాగితాల మీద ఉన్నదే వేదం, మీ చేతితో రాసుకునేదే చట్టం. అనవసరంగా మాట్లాడు. ఒక మనిషిని మరో మనిషి చంపడం నేరం. మనిషిని మరో మనిషి చిత్రహింసలు పెట్టడం నేరం కాదా? అది నిర్ణయించడానికి న్యాయస్థానం. మీరు నిర్ణయించేలోగా యువతలు వాళ్ళు చస్తారు. మీరు చేయలేని పని అతను చేశారు, మీరు చెప్పలేని న్యాయం అతను చెప్పాడు, మీరు ఇవ్వలేని తీర్పు అతను ఇచ్చాడు. అందుకు అతను నేరస్తుడు. హిందు, హింసకు హింస ప్రతీకారం కాకూడదమ్మా. హింసకు హింసే ప్రతీకారం అయితే మానవ జాతే మసైపోతుందమ్మా. అయితే కాపాడండి. అటువంటి మనుషుల్ని, మంచి వాళ్ళని శిక్షించి మానవ జాతిని బాగా కాపాడండి. మీరు, మీ న్యాయం, మీ చట్టం అన్ని కలిసి దేశాన్ని రక్షించండి. వెళ్ళండి ప్లీజ్, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. లక్ష్మి, జడ్జిగా రిజైన్ చేస్తున్నాను. ఎందుకనండి? రాజుకు శిక్ష విధించి జడ్జిగా నా ధర్మాన్ని నిర్వర్తించా, కానీ అతను చేసిన ఉపకారాన్ని మనిషిగా కోర్టులో ఎదురు నిలిచి వాదిస్తాను. రాజును విడుదల చేసే వరకు నిద్రపోను. నా మురిపెం చూస్తే ముదరహ, నా వయసు నీ సొగసు, నా వయసు నీ సొగసు కలుసుకుంటే మహ యమహ 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 అదరహ. నా మనసు నీ వయసు కలుపు.
తక్కువేమున్నది బక్క నడుము ఒక్కటి మినహా ఆ నడుములే నిన్న నడకలు చూస్తే పడుచవాలి మనసు తహతహా నీ వయ్యారం దిద్దుకుంది శృంగారపు ఓ నామః వయ్యారం దిద్దుకుంది శృంగారపు ఓ నామః నీ అందం చూస్తే అదరహ నా ముదితం చూస్తే ముదరహ నా మనసు నీ వయసు నా మనసు నీ వయసు కలుపుకుంటే యమః 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 అదరహ 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 కాస్త ముదిరిందంటే పిల్లతో పెళ్లి కుదరహ కోరుకున్న కోడిగాడు పోయి నూరు వరహ కోరుకున్న కోడిగాడు పోయి నూరు వరహ జంటగా బతకాలని సందమామ సలహ అదరహ ముదరహ అదరహ ముదరహ యమహ 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 అదరహో అదరహ అదరహో అదరహ నీ మాటం చూస్తే అదరహ నా వైనం చూస్తే ముదరహ నా వయసు నీ సొగసు నా వయసు నీ సొగసు కలుసుకుంటే యమహ 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 అదరహ 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 నీతో ఒక విషయం చెప్పడమా మానడమా అని. ఏమిటన్నయ్య అది? ఏముందమ్మా, మన దీప గురించి ఆ రికార్డులు అమ్ముకునే కుర్రాడు బాబు గురించి నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా చెప్పుకుంటున్నారు. నేను విన్నానన్నయ్య. అమ్మాయి కాస్త నచ్చజెప్పి కట్టుదిట్టంలో ఉంచకపోతే. పోనీ అన్నయ్య, నువ్వు వెళ్ళి వాళ్ళతో ఒకసారి మాట్లాడరాదు. అలాగే వెళ్తాను. ఏం మాట్లాడమంటావు? వాళ్ళ మంచి చెడ్డలు నచ్చితే పెళ్లికి ఏర్పాట్లు చేద్దాం. వెళ్ళా. అవునన్నయ్య, ఈ కొడుకు ఫారెన్ లో చదువుకున్నాడని దీపకి ఇష్టం లేదు, దానికి నచ్చకుండా ఎలా చేస్తాను చెప్పు. అలాగే ఇష్టం లేని పెళ్లి వాడు మాత్రం చేసుకుంటాడేమిటి? పైగా ఇండియా పిల్ల నా కొత్తు మొర్రు, నాన్న నా దగ్గర ఏడుస్తున్నాడు. అలాగే అలాగే చేద్దాం. పంతులు కారు రెడీ చేసే. ఎవరండి? నువ్వే నా బాబు అంటే? అవునండి. కూర్చుంటాను. దీపని ఒక అమ్మాయి ఉంది. అవునండి. ఆ అమ్మాయికి నువ్వంటే చాలా ఇష్టం. మీ ఇద్దరం ప్రేమించుకున్నాం. చెప్పారు. ఎవరండి? నెల్లూరు టు శ్రీకాకుళం ట్రంక్ రోడ్ పాసింజర్. మీరు చాలా తమాషగా మాట్లాడతారండి. ఆ అమ్మాయికి మేనమామని. గ్లాడ్ టు మీట్ యూ.
అప్పుడే అంత మాట నీకు నేను చెప్పేది వింటే సారీ టు మీట్ యు అనొచ్చు నాకు కొడుకున్నాడు నలిరీకాంత్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ కంటే స్పీడ్ గా ఉన్నావే నువ్వు అతనికి దీప నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా కానీ దీపకి ఇష్టం లేదు నువ్వు వడ్డు తప్పుకుంటే తప్పకుండా ఒప్పుకుంటుంది అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను బహుశా నా గురించి నీకు తెలియదు అనుకుంటా నన్ను గోపాలరావు అంటారు ఆ పేరు చెబితే హైదరాబాద్ లెవెల్ నుంచి ఢిల్లీ లెవెల్ వరకు రోడ్స్ అన్ని లెవెల్ అయిపోతాయి మర్చిపోకు ఒక గంటలో నువ్వు దీప ఇంటికి ఫోన్ చేయాలి కేవలం డబ్బు కోసమే నీతో స్నేహం చేశాను చెయ్యకపోతే ఏం జరుగుతుందో తెలుసా అర్ధరాత్రి వేళ నాలుగు రోడ్ల జంక్షన్ లో నువ్వు బందోబస్తు అయిపోతావు మర్చిపోకు ఒక గంటలో అక్కడికి ఫోన్ రావాలి ఆ ఫోన్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను వస్తాను ఇన్నాళ్ళు మీ నాన్న ఎవరో ఎవరో అడిగావు ఇడుగో బాబు మీ నాన్న నేను బ్రతుకుంటే అతను నాకు చేసిన అన్యాయానికి అతని ప్రాణం తీయించాలనుకున్నాను కానీ భగవంతుడు నాకు అదృష్టాన్ని ఇవ్వలేదు బాబు కానీ నువ్వు మాత్రం అతను ఎక్కడున్నా కష్ట తీర్చుకోకుండా మాత్రం విడిచిపెట్టొద్దు బాబు విడిచిపెట్టొద్దు బాబు బాబు వాడు ఫోన్ చేస్తానన్న టైం దాటిపోతోంది ఒకవేళ వాడు చేద్దామనుకున్న ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఏమో నీ బుర్ర అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోతుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకు అయ్యా ఫోను హలో బాబు గారా అవును అబ్బా మీరు చాలా పంక్చువల్ ఫోన్ దీపకిమ్మంటారా కాదు నీతోనే నాతోనా నీ నిర్ణయాన్ని చెప్పవలసింది అమ్మాయితో కదా ప్రస్తుతం నా నిర్ణయం చెప్పాల్సింది నీతోనే ఈ పెళ్లి కంటే ముందు మరో పెళ్లి చేయాలి పెళ్ళ అవును నా తల్లిని పెళ్లి చేసుకుని నన్ను కన్న తర్వాత నా తల్లికి అన్యాయం చేసిన వాడొకడున్నాడు వాడి పెళ్లి గర్భాధానం తద్యనం అన్ని కలిపి ఒకేసారి చేయాలి ఏమిటి మాట్లాడతావమ్మా నువ్వు వీడితో పెళ్లి అంటున్నాడు గర్భాధానం అంటున్నాడు ఇప్పుడేగా ఒక్కోటి బయటపడుతున్నది ముందు బాబు పెళ్లి గర్భాధానం ఎవరితో నువ్వు ఉండమాట సేపు చూడు బాబు ఎవరిని నువ్వు అంటున్నది నిన్నే నీకు గుర్తుందో లేదో పాలకుళ్ళు గోపురంలో లలిత అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం ఆమెతో కొన్నాళ్ళు కాపురం చేశాం ఆమెకు కొడుకు పుట్టాడు నేనేవాడు ఆ అమ్మాయి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయిందా ఏమిటన్నయ్యా ఏముందమ్మా వాడు పెద్దాపురంలో ఒక అమ్మాయిని ప్రేమించాట తామరకోటలో జరగవలసినవన్నీ జరిగిపోయాట ఆ అమ్మాయి ఇప్పుడు గోదావరిలో దూకడానికి రాజమండ్రి బ్రిడ్జి మీద నిలబడి రెడీగా ఉంది ఏమిటి మాట్లాడతావమ్మా వాడు హత్య అంటున్నాడు ఆత్మహత్య అంటున్నాడు చూడు బాబు నేను వయస్సులో నీకంటే చాలా పెద్దవాణ్ణి నీ తండ్రి లాంటి వాణ్ణి నీకు జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను నువ్వు అనవసరంగా తొందరపడి ఏ నిర్ణయానికి రావద్దు వెనక ఒకటి ఎలాగే నీలాగే తొందరపడితే వాడిని ఢిల్లీ లెవెల్లో ముయించేశాను నువ్వు తొందరపడితే నీకు ఆ ఉపకారం జరిగి తీరుతుంది నేను చెప్పింది ఏమిటి నువ్వు చెప్పేది ఏమిటి చూడు బాబు మా దీపన మాత్రం నువ్వు అన్యాయం చెయ్యకు ఇలా ఇయ్యి అంకుల్ ఏమిటి నువ్వేమిటి మాట్లాడతావు అతను ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలియాలిగా ఏమిటమ్మా నీకు తెలియవలసింది ఇక్కడ అక్షరాక్షరం నేను విడమర్చి చూస్తున్నాను కదా చూడు బాబు ఇలాంటి విషయాలు మనం ఫోన్ లో మాట్లాడుకోవడం అంత మంచిది కాదు నేనే స్వయంగా రాత్రికి బయలుదేరి వస్తాను ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటాం ఉండు బాబు బాబు ఇందాక ఫోన్లో చాలా తొందరపడి మాట్లాడేశావు పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళెవరు ఏమిటి అనే విషయాలు తెలుసుకుని మాట్లాడాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఢిల్లీ లెవెల్లో మూసేయాల్సి వస్తుంది ఎవరెవరు ఏమిటో తెలియని స్థితిలో నేను లేను ఇదిగో చూడు నువ్వెప్పుడు కనిపిస్తావా ఎప్పుడు కనిపిస్తావా అని ఎదురు చూస్తున్నాను నువ్వు కనిపిస్తే నేను ఫలానాన్ని చెప్పి నీ ప్రాణం తీయమని చెప్పింది మా అమ్మ ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాం ఇప్పుడు నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాను బాబు ఇంతకీ మీ అమ్మ ఎక్కడా ఇంకెక్కడమ్మా బ్రతుకుండగా నిజాన్ని చెప్పలేదు
పోయేటప్పుడు చెప్పింది. నా లలిత చచ్చిపోయిందా? లలిత లలిత. ఒరే బాబు, నీకోసం మీ అమ్మ కోసం ఎన్నాళ్ళు తెగతిరిగాను. చేసిన తప్పు చెప్పుకుందామని చాటపొర్రు నుంచి పల్లం కుర్ర వరకు గాలిచ్చాను. ఏమైతే ఈ నాలుగు నువ్వు నాకు కనిపించు, అది నాకు అదే చాలు. నన్ను క్షమించరా బాబు, నన్ను క్షమించు బాబు. నువ్వేం తొందరపడకు, నువ్వు నా కొడుకు అని లోకానికి సగర్వంగా చెప్పి అతి వైభవంగా నీ పెళ్లి జరిపిస్తాను, నా ఆస్తి అంతా నీకు రాచేస్తాను. బాయ్ అన్నాళ్ళకు కనిపించావరా, ఈవేళ నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఒరే బాబు, కింద డ్రైవర్ ఉన్నాడు, వాడికి విషయం తెలిస్తే అమలాపురం దాకా మోసేస్తారు. నేను మళ్ళీ వస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉండరా. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. రాజు, బిడ్డ జైల్లో ఉన్నాడంటే ఏ తల్లైనా బాధపడుతుంది, కానీ నేనెంతో గర్వపడుతున్నాను. ఆడదానికి ప్రాణం కంటే శీలం గొప్పది. అలాంటి శీలాన్ని కాపాడి నా బిడ్డ జైలు పాలయ్యాడు. నిజంగా ఆ రోజు నీలాగే ఎవరైనా నా బ్రతుకు కాపాడి ఉంటే ఈ రోజు మన బ్రతుకు ఇలా. ఏం జరిగిందమ్మా చెప్పమ్మా. ఏం లేదు, ఏం లేదు బాబు, ఏం లేదు. ఆ రోజు నీలాగే ఎవరైనా నా బ్రతుకు కాపాడి ఉంటే, ఆ రోజు నీలాగే ఎవరైనా నా బ్రతుకు కాపాడి ఉంటే, ఆ రోజు నీలాగే ఎవరైనా నా బ్రతుకు కాపాడి ఉంటే. ఎలా వచ్చావు? తప్పించుకో. ఎందుకు? ఒక నిజం తెలుసుకోవడానికి. ఏం నిజం? అమ్మా, నీ ఆశ నీ పెట్టుకున్నది ఈ కొడుకు మీదేగా, నువ్వు బ్రతుకుతున్నది ఈ కొడుకు కోసమేగా. అటువంటప్పుడు ఈ కొడుక్కి తల్లికి మధ్య దాపరికాలు ఎందుకమ్మా? నన్ను అబద్ధం చెప్పొద్దన్నావు, మరి నువ్వెందుకమ్మా నిజం దాస్తున్నావు? ఏమి సార్ నిజం? ఏమీ తెలియనట్టు మాట్లాడకమ్మా. జైలు దగ్గర నువ్వు అన్నమాట మర్చిపోయావా? ఈ రోజు నువ్వు కాపాడినట్టే ఆ రోజు నా జీవితం ఎవరైనా కాపాడుంటే అన్నావు. లోకంలో ఎందరో పిరికి పందులు పారిపోయినట్టే నా తండ్రి నిన్ను విడిచిపెట్టి పారిపోయాడు అనుకున్నాను, కానీ నేను వెనక ఏదో కథ ఉందనుకోలేదు. చెప్పమ్మా, నేను ఎవరికి పుట్టాను? నాకంటూ తండ్రి ఉన్నాడా లేదా? ఉంటే ఎవరు చెప్పమ్మా? వెళ్ళిపో. నువ్వు చెప్తాగా నేను వెళ్ళను. రాదు, జైల్లో ఉన్న గర్వపడే పనిచేసేవనుకున్నాను. పారిపోయి వచ్చి తా తీసుకునేటట్టు చేశావు. రాజు వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నేనే నిన్ను పోలీసులు కాపాడతా. అమ్మా రాజు, నా మీద నీకే మాత్రం గౌరవం, నా ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా వెళ్ళిపో రాజు, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. రాజు ఎలా వచ్చా? రా చెప్తాను, నువ్వు నాకు సహాయం చెప్తా. ఏంటి? నాకు తండ్రి ఉన్నాడని, అతను రంగును వెళ్ళిపోయాడని ఇన్నాళ్ళు అబద్ధం చెప్పించింది మా అమ్మ, కానీ అది నిజం కాదు. ఈరోజు జైల్లో మాట్లాడుతూ మాట్లాడుతూ నోరు జరిగింది. ఆమె ఏదో చెప్పలేని నిజాన్ని దాస్తుంది. నేను అడిగాను, చెప్పలేదు. చివరికి నన్ను పోలీసులు కప్పు చెప్పడానికి సిద్ధపడింది, కానీ నిజం మాత్రం చెప్పలేదు. ఇందు నువ్వు వెళ్ళి ఆమె చేతి ఎలాగైనా నిజం చెప్పించాలి. నన్నేమి అడగద్దు, నేను చెప్పను, నేనేమి చెప్పను. ఎందుకు చెప్పరు అంటే చెప్పకపోవడానికి వేరే కారణం ఉందన్నమాట. అన్యాయం మీకు జరగలేదన్నమాట, మీరే అన్యాయం చేశారన్నమాట. లేదు, నాకే అన్యాయం జరిగింది. నిజంగా మీకే అన్యాయం జరుగుంటే ఇంత అడిగినా చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? నాకెందుకు భయం? తప్పు చేసిన వాళ్ళు భయపడితే ఏం చేశారు? నేనేం తప్పు చేయలేదు. చేయకపోతే చెప్పండి. మీకు మీకు ఆవేశం ఉంది, కానీ అనుభవం లేదమ్మా. నా అనుభవం ఆవేశాన్ని చంపేసింది. గుండెల్లో మండే మంట, మండే మండే ఒక్క గుండెనే కాలుస్తుంది, కానీ అది బయటికి వస్తే దానికి గాలి తోడైతే ఎన్నో గుండెల్ని కాలుస్తుంది. రాజు గురించి నువ్వు విన్నావు, కానీ నేను కన్నానమ్మా. రాజు గురించి నీకు తెలుసు, కానీ నేను పెంచానమ్మా. వాడు అన్యాయాన్ని చూడలేడు, అవమానాన్ని భరించలేడు. క్షణంలో అటు ఇటో తేలిపోవాలి. వాడికి నిజం తెలుస్తే తెలియాలి. తెలియనంతకాలం ఎవరెవరు మీరు చెప్పినందుకు జైలు నుంచి పారిపోయి వచ్చాయి, ఇక్కడ చెప్పినందుకు నా దగ్గరికి వచ్చాను. ఇప్పుడు తెలియకపోతే తెలుసుకునేంత వరకు నిద్రపోరు. ఆ ప్రయత్నంలో ఎన్ని ప్రాణాలు పోతాయో ఆలోచించండి. నువ్వెవరో నాకు తెలియదు,
ఆమాట నకండి మీరు నన్ను చేర తీయకపోయినా పరవాలేదు కానీ ఈ బిడ్డకి మాత్రం దారి చూపించండి వినలేదు ఆ బిడ్డ తన బిడ్డ కాదన్నారు నా ముఖమే చూడలేదన్నారు ప్రతిమాలి ప్రతిమాలి విసిగిపోయారు చివరికి ఎదురు తిరిగాను సరే ఈ బిడ్డ మీ బిడ్డ ఎలా కాడో మీకు నాకు ఎందుకు సంబంధం లేదో చూస్తాను రాత్రి నన్ను బిడ్డని చంపబోయారు బిడ్డని కాపాడుకోవడానికి తప్పించుకొచ్చేశాను ఆ తర్వాతే మీ ఇంట్లో కొన్నాళ్లు పనిచేశాను అమ్మ నాన్నెక్కడే నాన్నెక్కడే అని వాడు అడిగితే ఏం చెప్పాలో తెలియక రంగు వెళ్ళిపోయారని మాత్రమే చెప్పాను ఇక్కడే ఉన్నావా పాపాత్ముడు చేసిన పాపానికి పుట్టానని సిగ్గుపడమంటావా చెప్పమ్మా తల్లిదండ్రుల ఆనందానికి గుర్తు పెద్దలంటారు కానీ వాడి రాక్షసత్వానికి గుర్తుగా నేను మిగిలానమ్మా తండ్రి లేని బిడ్డలున్నారు తల్లి లేని బిడ్డలున్నారు తల్లి తండ్రి లేని బిడ్డలున్నారు కానీ తండ్రికి పెళ్లి కాక తండ్రి లేక పుట్టిన దౌర్భాగ్యం బిడ్డను నేను వస్తున్నాను వాడెవరో తెలుసుకోవాలి వాడి పాపం పండాలి ఆ రోజే మళ్ళీ కలుస్తాను వాడొక లోపరమ్మా మరి అబ్బాయి పంచి పెడుతున్నాడు వాడితో దగ్గర పనిచేసేది అతని దగ్గర రారాజు కూర్చో చెప్పండి నిన్ను విడిపించాలని నేను చాలా శ్రమ తీసుకున్నాను మీకెవరికి శ్రమక్కర్ లేకుండా నేనే తప్పించుకొచ్చాను నాకు తెలుసు నువ్వు ఎలాగో జైల్లో ఉండలేవని ఉండేవాణ్ణి కానీ నా గురించి నా బ్రతుకు గురించి అనుమానం వచ్చిన తర్వాత ఉండలేకపోయాను అంత ప్రాణం మీదకేమొచ్చింది తల్లి దేవత తండ్రి దేవుడు అంటారు కానీ ఆ తండ్రి రాక్షసుడైతే ఏం చెయ్యాలి కాదు నువ్వేదో ఆవేశంలో ఉన్నట్టున్నావు ఆవేశమే కాదండి గుండెలు బద్దలైపోతున్నాయి నరాలు తెగిపోతున్నాయి కాళ్ళు చేతులు ముందుకు దూకి వారెవడో తెలుసుకుని ప్రాణాలు తీయమంటున్నాయి ఏమైంది రాజు చెప్పండి మీరే చెప్పండి మీకే ఒక తల్లి ఉంటే తెల్లారితే ఆమెకు పెళ్ళి అనుకుంటే ఆ రాత్రే ఒక రాక్షసుడు ఆమె జీవితాన్ని నాశనం చేస్తే పెళ్లి ఆగిపోయి ఆ అవమానం భరించలేక ఆ తల్లిదండ్రులు చనిపోతే తన జీవితాన్ని ఎవడు నాశనం చేశాడో వారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడితే హీను ఎవరో నాకు తెలియదని బయటికి కింటేస్తే అవమానంతో బ్రతకలేక కడుపులో బిడ్డని చంపుకోలేక చచ్చి చచ్చి ఆ కొడుకు కోసమే బ్రతికిన ఆ తల్లి జీవితం ఇది అని తెలిసిన తర్వాత
చెప్పండి అమ్మ పేరేమిటి బాబు? జానకి. ఊరు? రామాపురం. నిజం తెలిసిన తర్వాత కొడుకుగా మాత్రం ఆవేశం ఉండాలి. అయినా వాడెవడని ఎక్కడుంటాడని అతని మీద కక్షలా తీర్చుకుంటాం. పాపం చేసినాడు పాతాళంలో దాక్కున దొరకపోడు గోపాలరావు గారు. మీరేదో అవసరంతో నన్ను పిలిపించారు, కానీ నేను నా అవసరం కోసం వెళ్తున్నాను. నా పని పూర్తయ్యాక మిమ్మల్ని కలుస్తాను. రాజు, నీ పని పూర్తి చేసుకొచ్చేసరికి ఇక్కడ దీప జీవితం పూర్తయిపోతుంది. పెళ్లికి ముందు నీ తల్లి జీవితం ఎలా నాశనమైందో అలాగే దీప జీవితాన్ని కూడా నమ్మించి నాశనం చేశాడు ఒకడు. ఆ విషయం తెలిసి చెల్లాయి చెల్లాయిని చూసి దీప రెండు రోజులుగా గదిలోంచి బయటికి రావడం లేదు, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోవడం లేదు. అలాగే ఉంటే వాళ్ళు ఏమైపోతారు? ఒక కిరాతకుడు చేసిన పనికి రెండు నిండు జీవితాలు ఆ గదిలో సమాధి కావాల్సిందేనా? ఎప్పుడో జరిగిన దానికి పగ తీర్చుకోవడానికి నువ్వు వెళ్తున్నావు, ఇప్పుడు జరిగిన దానికి పరిష్కారం చేయమని నేను అడుగుతున్నాను. నువ్వు వెళ్లే పనిలో నీ స్వార్థం, నేను అడిగే దానిలో పరమార్థం. అది పగ సాధించుకోవడానికి పనికొస్తుంది, ఇది ఒక నిండు జీవితాన్ని నిలబెట్టడానికి పనికొస్తుంది. నువ్వు మనిషి, నీలో మానవత్వం ఉంది. నువ్వు తలుచుకుంటే దీప జీవితం బాగుపడుతుంది. ఆ దీప జీవితం ఏమైపోయినా సరే నాకెందుకు అనుకుంటే నా మాట కాదని నువ్వు వెళ్ళిపోవచ్చు. వాడిప్పుడు ఎక్కడున్నాడు? మెరకలెక్క సాలొచ్చే సరుకు తోట సాటొచ్చే అడు తిరిగి ఇడు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి వయసు తడిసి మోపెడాయనే ఒల్లమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే వయసు తడిసి మోపెడాయనే ఒల్లమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే కలిసి దంటలాయని ఒల్లమ్మమ్మో మనసు తెలిసి మంట రేగని మనసు కలిసి దంటలాయని ఒల్లమ్మమ్మో మనసు తెలిసి మంట రేగని వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే నరకలెక్క సాలొచ్చే సరుకు తోట సాటొచ్చే అడు తిరిగి ఇడు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి వయసు తడిసి మోపెడాయని ఒల్లమ్మమ్మో మనకు పుట్టి వాటెడాయనే
కర్ర వయసు తడిసి మోపెడాయనే ఒల్లమ్మమ్మ వణుకు పుట్టి బాటెడాయనే ఎవరు మీరు రాజు కావాలి ఏ రాజు మీ దగ్గర పనిచేసే రాజు అతను మీకు ఏమవుతాడు ఆమెకు కొడుకు అవుతాడు నీకు ఏమైతే మీకెందుకు ఉన్నాడా లేడా అంత కోపం ఎందుకమ్మా ఉన్నాడు పంతులు అయ్యా రాజు అమ్మ వాళ్ళు వచ్చారు వాళ్ళని లోపలికి తీసుకెళ్లి రాజును చూపించి బందోబస్తు చేయి అలాగేనండి రండి అమ్మా రండి రండి అమ్మాయి ఇందు రాజు అక్కడ ఎవరినో చంపేస్తున్నాడు మనం తొందరగా వెళ్ళాలి లోపల తర్వాత కలుద్దాం రండి రండి ఏమిటి రామారావు గారు అంత హడావుడి పంతులు అయ్యా వలలో పడినట్టే పడి జారిపోయారయ్యా సరే నువ్వు పోలీసులకి ఆ ఫోన్ బందోబస్తు చూడు మిగతా బందోబస్తు నేను చూసుకుంటాను పంతులు అయ్యా వాడు జైలు నుంచి తప్పించుకొచ్చింది మన పని పట్టడానికేనయ్యా అయితే వాడు ఆ బాబుగాడి పని చూసిన తర్వాత మీ పని చూస్తేనో చూస్తే నో ఏమిటయ్యా నో అలా జరగడానికి వీల్లేదు పోనీ ఓ పని చేద్దామా వీడెళ్ళి ఆ బాబుగాడి పని చూస్తాడు వీడెలాగూ జైలు నుంచి తప్పించుకొచ్చాడు కనుక ఆ సంగతి పోలీసులకు ఫోన్ కొడితే వీళ్ళు లోపలికి దోసేస్తారు ఆ తర్వాత మన బందోబస్తులో మనం ఉండొచ్చు బ్రహ్మాండంగా ఉన్నాడయ్యా కానీ ఒకవేళ వాడు జైలు నుంచి తప్పించుకో నువ్వు నోర్మి నువ్వు ఆ ప్రోగ్రామ్ మీద ఉండు నేను వీళ్ళ బందోబస్తు మీద ఉంటాను చూడు ఆవిడ మా అమ్మ పెళ్లి తర్వాత దిగిన ఫోటో ఏమిటి ఆయన పక్కన మీ అమ్మ అవును మా అమ్మే అంటే మీ అమ్మని కూడా మోసం చేశారు రాజు లేనప్పుడు సారంగో నువ్వు రాజు లేనప్పుడు సారంగో నువ్వు సారద పోరాద సారంగ సిగ్గిందు కంట శ్రీరంగ ఒకే మాకు సావిరంగ ఆడదబ్బు ముదిరిందంటే
जो जो इक मु जरगा कार्यक्रम चूड़ी अम्मा चूँगी अयार चपारो लेदो पोये मुझे ना पीचि वरें पंत क्रैस्त मतमेंटे अभिमान नु अंदरला तगलबेटू पेटी पाति चूँगी अलाते वार आत्म की शांत मेरंत लपल्कि कार्यक्रम चूस बाबू नी पी अत लीस बाबू बाबू मीरंदर अयगारीद श्रद्धाभक्त तो इकड़कोच वार चूशार मी दुखम व्यक्तम चशार इदंत अयगार बतकंटे वो चूसी अंत आनंद चूँ बाबू नैन अयगार पातिपे कार्यक्रम चूसकोवाली मेरंत सारी बैठक अय्या पेडर गारे कर्पटी राजू ना अच्छावे अद पत्र मर इंतक चपले अदेन ब्रतको चपदी चचाड़ी विनगाने परगेकोचि ब्रतको ना पीलुले दौर्भाग्य पंत तम अद बाबू नागारे पाति पंतगार हिंदू हिंदू अ हिंदू ने हिंदू मनमंत हिंदू हिंदू धर्मशास्त्र प्रकार नागार कटल मीदे तक बाबू नागार तन वीरनामा राशार बाबू वीलू नागार की पाड़ कटा मे उम्मे वीर कटल मीद पड़को मे कुे को पुटे एम प्रयोजन पंत तम पारी कड़ी पारी कड़ता तम द्वारा चुस्त विचुनारा बाब
బాబు చూడండి, మొన్న పేపర్ లో ఒక వార్త చదివాను. అందులో ఒక శవాన్ని ఇలాగే కత్తి మీద పెట్టగానే లేచి కూర్చుంటట. అలా అయ్యగారు కూడా లేచి కూర్చుంటారేమో. బాబు గంట నిదానించండి బాబు. నిదానికి లాభం లేదు పట్టులు గారు. అలా లేచి వచ్చిన ఆత్మకు శాంతి లేదంటారు అన్నయ్య. అంటిచ్చేసి బాబు 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 నా మాట వినండి బాబు, నా మాట వినండి బాబు. ఈ ఒక్క మాట వచ్చారా? సమయాన్ని కూర్చున్న రక్షించారు, లేకపోతే ఈ శ్మశానానికి బలైపోతాం. గోపాలరావు గారు మీకు భర్త? అవును. పెళ్లి చేసుకున్నారా? లేదు. పోని తాళి కట్టారా? లేదు. మరి ఈ తాళి ఎవరు కట్టారు? నేనే కట్టుకున్నాను. మీరు కట్టుకోవడం ఏమిటి? ఆయన కట్టలేదు కనుక. ఎందుకు కట్టలేదు? పెళ్లి చేసుకోలేదు కనుక. అయితే పెళ్లి కాకుండానే తాళి కట్టకుండానే మీరు తెల్లయ్యారన్నమాట కదా? అవును. ప్రేమకు ఫలితంగా? కాదు, ఆయన పశుత్వానికి ఫలితంగా. అంటే తెల్లవారితే పెళ్లినగా బలవంతం చేసి నా జీవితాన్ని నాశనం చేశారు. మీకు ఇష్టం లేకుండా? ఇష్టం లేకుండా చేసేదే బలవంతం. బలవంతం చేసి నువ్వు ఆమె జీవితాన్ని నాశనం చేశావు. అది ఇప్పుడు నా చేత ఒప్పించడానికి మీరు నన్ను బలవంతం చేసేస్తున్నారు. రూపాయి పారేస్తే దొరికే వస్తువు కోసం దొంగతనాలు బలవంతాలు ఎందుకండి? అంటే అంటే 25 రూపాయలు ఎవరు పడేస్తే వాళ్లతో తిరిగే మనిషి ఆవిడ. అనవసరంగా ఆమెని బోనెక్కించి బోను పరువు తీసేశారు, కోర్టు పరువు తీసేశారు, నా పరువు తీసేశారు, మీ పరువు తీసేసుకుంటున్నారు. కావాలంటే గుంటూరు నుంచి శ్రీకాకుళం దాకా ఎవరినైనా అడగండి, వాళ్లే చెప్తారు. అది పచ్చి వ్యభిచారం. ఏ మాటైనా అనండి, కానీ ఆ మాట అంటే నేను సహించను. నేను బ్రతుకుతున్నది నా బిడ్డ కోసం, నేను కూర్చుకొచ్చింది నా బిడ్డ కోసం. నేను పతితను, పతివ్రతను నాకు తెలుసు, ఆయనకి తెలుసు. ఆయన చేసిన ఘోరానికి నా జీవితం నాశనమైపోయింది. అయినా నాకు కావలసింది నా బిడ్డ. నా బిడ్డ నాకు వదిలేయండి, నా బిడ్డ నాకు వదిలేయండి. అతను మీ జీవితాన్ని నాశనం చేశాడని చెప్పడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆధారాలుంటే అతను శిక్షిస్తారా? ఇదిగో మా అమ్మను పెళ్లి చేసుకుని గోపాలరావు దిగిన ఫోటో. నా తల్లి బ్రతుకుని, రాజు తల్లి బ్రతుకుని నాశనం చేసింది వీడిదని చెప్పడానికి ఈ ఆధారం. కోర్టుకు కావాల్సింది కన్నీళ్లు పెరబొబ్బరు కాదు, సాక్ష్యాలు, ఆధారాలు కాగితాల మీద ఉండాలి. లాయర్ బుర్రన్నవాడైతే చచ్చినోడిని బతికించనుగలడు, బతికున్నవాడిని చంపేనుగలడు. కోర్టుకెళ్ళడం నాకు అలవాటు, నా దగ్గర కుప్పి గంతులు వేస్తే ఎలా? ఏమిటో ఈవేళ మనస్సు అంతా ఆనందంతో డాన్స్ చేస్తుందయ్యా. కోర్టుకు కావలసింది సాక్ష్యాలు, ఆధారాలే కాదు, నిజాలు. ఆ నిజాలు చెప్పించడానికి ఒక్కొక్కసారి కన్నీళ్లు కార్పించాల్సి వస్తుంది, పేడబొబ్బలు పెట్టించాల్సి వస్తుంది. కోర్టుకి చెవులే కాదు, కళ్ళు ఉంటాయి. నిజాలు చెప్పించడానికి తుపాకీళ్ళు, గుళ్ళు ఉంటాయి. చెప్పు, నిజం చెప్పు. నువ్వు మా అమ్మని చూడలేదు? చెప్పు. మా అమ్మను నువ్వు పెళ్లి చేసుకోలేదు? మా అమ్మ ఎవరో నీకు తెలియదు? మా అమ్మను వ్యభిచార కుంపలో చూసావా? చెప్పు 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 చెప్పు. లేవండి. ఎంత దుర్మార్గుడైనా మొగుడంతటి వాడు భార్య కాళ్ళ మీద పడ్డాడంటే భారతదేశంలో ఉన్న ఏ స్త్రీ అయినా ఏం చేస్తుందో తెలుసా? ఆ భర్తని కన్నీళ్లతో నెత్తి మీద పెట్టుకుని పూజిస్తుంది. కానీ నేను స్త్రీని కాను, ఆ పని చెయ్యలేను. జానకి, ఆడది మనిషి అయ్యే వరకు పువ్వు లాంటిది, పెళ్ళయ్యే వరకు అబల, తల్లైతే స్త్రీ. కానీ మీలాంటి వారి రాక్షసత్వానికి బలైన ఆడది పాషాణం అవుతుంది.
ఆ పాషాణం ముందు ఏడ్చినా ముత్తుకున్నా ప్రయోజనం లేదు. వెళ్ళండి. జానకి, నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు. నిన్ను నాదాన్ని చేసుకోవాలని నాతో పాటు తీసుకెళ్లాలని వచ్చాను. ఇదిగో స్వామి సమక్షంలో నీ మెడలో తాళి కట్టాలని. ఎవడో కట్టిన తాళి ఒకటి కదా, పవిత్రమైన మీ తాళి ఎందుకులేండి? తాళి మీద తాళి కట్టినా చచ్చిన వాడని మళ్లీ చంపినా ఒకటే. ఉంచండి, వేరే ఎవరికైనా పనికొస్తుంది. జానకి, జానకి, నువ్వు నన్ను ఇంకా నమ్మడం లేదు కదా. మీరు నాకు తాళి కట్టేది, నన్ను తీసుకెళ్తానంటున్నది మీ ప్రాణాల కోసమే కదా గోపాలరావు గారు. ఇది నా మెడలో కట్టేస్తే నేను మీకు భార్యనైపోతాను, మిమ్మల్ని చంపేస్తే నేను విధవనైపోతాను. ఈ తాళి పొట్టు కోసమైనా మిమ్మల్ని కాపాడతాననిగా. తాళి ఎవరు కట్టినా పొట్టు ఎవరు పెట్టినా నేను తీసేది మాత్రం మీరు పోయిన తర్వాత. జానకి, కానీ నాకు వాటితోనే పోవాలనే ఆశ. ఆ ఆశ మీకు ప్రాణం పోస్తుంది. నా బిడ్డలు మీ మీద చెయ్యొద్దరు, మీ ప్రాణానికి ఏ హాని కలిగించరు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వెళ్ళండి. జానకి, నిజంగా నువ్వు దేవతవి, దేవతవి. రాజు, బాబు ఇప్పుడే మీ అమ్మతో మాట్లాడుస్తున్నాను, రండి మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను. అమ్మ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళక్కలేదురా, అటొకటి ఇటొకటి పొడిచి నిన్ను మేమే తీసుకెళ్తాం. రాజు, ఆయన వదిలేయండి. కటిక టికెట్లో అడవిలో తిరిగి ఇలాంటి మృగాల్ని పట్టుకునేది పిడిచి పెట్టడానికి కాదమ్మా, పుడిచి పారేయడానికి. ఆ మృగాలు బ్రతికుండగా ఉపయోగపడకపోయినా సచ్చిన తర్వాత ఉపయోగపడతాయిరా. ఇటువంటి వాళ్ళు సచ్చి ఉపయోగం లేదు, బ్రతికి ఉపయోగం లేదు. ఇలాంటి వాళ్ళతో ఉపయోగం లేకపోయినా అపకారం చేస్తారమ్మా. తల్లికి పిట్టని, పిట్టకి తల్లిని, ఇంటికి ఇల్లాలని, ఇల్లాలని ఇంటికి కాకుండా చేస్తారమ్మా. అందుకే ఇటువంటి వాళ్ళ కాళ్ళు చేతులు తల నరికి నరికి పొగులు పెట్టాలమ్మా. అది కాదు బాబు, కొంచెం ఆలోచించండి. నేను మీకు తండ్రిని, ఇలాంటి తండ్రుల్ని చంపడానికి పురాణాల్లో కూడా పర్మిషన్ ఉందిరా పిచ్చి తండ్రి. ప్రహ్లాదుడి కథ తెలుసుగా, చంపినవాడు ఇక్కడే ఉన్నాడు, చావలసిన వాడు ఇక్కడే ఉన్నాడు. అటు చూడు. లేదు బాబు, నేను చేసిన పాపాలకి చాలా సిగ్గుపడుతున్నాను. సిగ్గుపడితే చేసే పాపం పోదురా. నువ్వు చేసిన పాపానికి నేను పుట్టాను, నేను పుట్టిన పాపానికి నా తల్లి పతితయింది, నా తల్లి పతితైన పాపానికి నేను రౌడీని అయ్యాను, నేను రౌడీనైన పాపానికి నీ ప్రాణం తీయాలి. రోజు రోజుకి నీ పాపం వడ్డీ మీద వడ్డీ పెరిగి చక్ర వడ్డీ రూపంలో నరకానికి పంపుతుందిరా అన్నయ్య. వేసి అమ్మా, ఇన్నాళ్ళు నువ్వేం చెప్పినా విన్నా, వద్దన్న ప్రతిదానికి చేతులు కట్టుకున్నాను. కానీ కామం కళ్ళు కప్పిన ఇలాంటి రాక్షసుడు చీకట్లో చేసిన పాపం పెరిగి పెరిగి ఎంత మహాశక్తి అవుతుందో, ఆ శక్తికి ఎంత శక్తి ఉంటుందో చెప్పాలమ్మా. ఈ వెధవ చస్తే కానీ ఇలాంటి వెధవలు కళ్ళు తెరుచుకోరమ్మా. రాజు, ఆయన్ని చంపడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? నేను మాటిచ్చాను. దేవుడి మీద ప్రమాణం చేసి మరీ మాటిచ్చింది. మాటిచ్చావా? ఇస్తావమ్మా, నువ్వేమైనా ఇవ్వగలవు, నీది విశాలమైన హృదయం కదూ. ఏం చేసినా మీ ఆడవాళ్ళకే చెల్లింది. చెప్పదం చేసి ప్రాణాలు తీయించుకోగలరు, మాటిచ్చి ప్రాణాలు కాపాడుకోగలరు. మీరిచ్చిన మాటకు కట్టుబడితే మీ కొడుకును కట్టుబడవనండి. కానీ కట్టుబడాల్సిన అవసరం నాకు లేదు. బాబు, మీకున్నంత గొప్ప మనసు నా అమ్మకు లేదు, మీకున్నంత గుండె ధైర్యం బ్రతకాడు మీ కొడుకు. కానీ నేను తల్లి తండ్రి లేకుండా బ్రతకాను. మీ తల్లి గారు మాటిచ్చారట కట్టుబడి ఉండు మనోహర, కానీ నేను మాత్రం మనోహరని కాదు. వీడిని పేదలతో విడిచిపెట్టాను. నా బిడ్డవే అనుకున్నాను. నీ తల్లికి జరిగిన అన్యాయం నాకు జరిగినట్టే అనుకున్నాను. నేను నీ తల్లిని అనుకున్నాను, నువ్వు నా బిడ్డ అనుకున్నాను. అందుకే నా బిడ్డలు మీ మీద చెయ్యి వెయ్యరు అన్నాను, కానీ నా బిడ్డ మీ మీద చెయ్యి వెయ్యడు అనలేదు. నా బిడ్డ అనుకుంటే నా మాటకి కట్టుబడుండు, లేదంటావా చంపు. నువ్వే కాదు, ఇద్దరూ కలిసి చంపండి. మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి. నాకు పసుపు కుంకుమలు లేకుండా చేసేయండి.
మిమ్మల్ని చెప్పమన్నానే. ఎవరితోటి పెళ్లి? మా అబ్బాయితో. దానికి ఇష్టం లేని పెళ్లి ఎలా చేస్తావు? ఎలాగే ఉందమ్మా, మామూలుగానే నలుగురు మనుషులను పెట్టి కాళ్ళు చేతులు కట్టించే స్మెళ్ళలో తాళి కట్టించేస్తాను. ఆ ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇన్నాళ్ళు నిన్ను నమ్మి ఇంటి బాధ్యత అంతా నీకు అప్పగించినందుకు దాని జీవితం నాశనం చేస్తావా? అయ్యయ్యో, ఏం చేశావమ్మా? దాన్ని ఏమన్నా విషం పెట్టి చంపేశావా? కత్తి పెట్టి పొడి చేశావా? సలక్షణంగా పెళ్లి చేస్తున్నావు తప్ప. ఏమైనా సరే నీ కొడుకుతో ఈ పెళ్లి జరగడానికి లేదు. ఆ జైలుకి వెళ్లే వాళ్ళతోనే జరగాల? నీ కొడుకు వచ్చింది ఆ జైలు నుంచిగా? అమెరికా లండన్ అని చెప్పినంత మాత్రాన నమ్మేటంత పిచ్చాను కాదు నేను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నువ్వు చూసే వరకు ఆగదు, నువ్వు చూడటానికి రాకపోయినా ఆగదు. పంతులు అయ్యా, చెల్లై తొందర పడుతుంది, కాస్త బందోబస్తు చేయి. ఏమిటమ్మా ఈ మూర్ఖత్వం? ఏ తల్లైనా కొడుకు చెడిపోతున్నాడు అంటే కట్టుదిట్టంలో పెడుతుంది, చెడ్డ పనులు చేస్తున్నాడు అంటే కట్టుబాట్లో ఉంచుతుంది. కానీ చెడు జరగకుండా చూసే కొడుకుని తల్లి ఆపటం నేనెక్కడ చూడలేదు. అమ్మా, ఆ రోజు నేను అతన్ని చంపబోతుంటే నా బిడ్డ లాంటి వాడివి ఆగమన్నా. నేను నీ మాట కట్టుబడ్డాను. ఈ రోజు నిజంగా నువ్వు నా తల్లి లాంటి దానివి అయితే, అతను నా అన్నయ్య అయితే నాకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా? అమ్మా, నీకు కావాల్సింది అతను చంపకుండా ఉండడమే కదా. అతని మీద చేయెత్తకుండా దీపకి బాబుకి పెళ్లి చేస్తాను. ఏమంటావమ్మా? చెప్పమ్మా. ఏమనమ్మా? చెప్పాను కదా అండి, నాకు కూడా తెలియకుండా పెళ్లి వేరే చోటుకు మార్చేశారని. ఖచ్చితంగా అక్కడ జరుగుతోంది. పదండి పదండి పదండి. కమాన్. Thank you.
అందుకే కదమ్మా నాతో పాటు నీ పిట్ట కాని పిట్టను కూడా చావుపోతున్నాడు. చెప్పమ్మా ఇప్పటికైనా ఊను ఊనమ్మా. అమ్మా నీ స్వార్థం కోసం నీ పసుపు కుంకుమ కోసమే చూస్తున్నావు. చూడమ్మా ఎంత ఘోరం చేస్తున్నాడు. ఇప్పటికైనా ఊనమ్మా ఈ ఇటుకలతో వారి సమాధి కడతాను. రావాల్సిన చుట్టాలంతా పిలవకుండానే వచ్చేశారు. ఆ దీప పెళ్లి బందోబస్తు చేసేయండి. ఈనాడు రాయి చేసుకున్న ఈ గుండెని ఈ పసుపు కుంకుమే కరిగించేసి ఆడదానికి సహజంగా పసుపు కుంకుమల మీద ఉండే ఆశ నాలోనూ ఏర్పడిపోయింది. ఆశ ఈ రోజు కొందరి జీవితాన్ని నాశనం చేస్తోంది. వీల్లేదు వీల్లేదు. నా స్వార్థం కోసం ఈ దుర్మార్గుడు ఇంకా బ్రతికి ఎందరో ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి వీల్లేదు. వెళ్ళు రాజు వెళ్ళు. గోపాలరావు అనబడే వ్యక్తిని హత్య చేసినట్లుగా నిరూపించబడినది. కానీ హతుడైన గోపాలరావు రాజు తల్లికి, బాబుని పిలువబడే మరో వ్యక్తి తల్లికి, మరికొందరు ఆడవాళ్లకు చేసిన అన్యాయాలను బట్టి ముద్దాయి రాజు గోపాలరావును ఉద్దేశపూర్వకంగా గాక ఉద్రేకపూర్వకంగా హత్య చేసినట్లు కోర్టు వారు భావించి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయి రాజుకు 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఎందుకు ఏడుస్తావు? నేను తప్పు చేయలేదు. మంచిని ఎంతో కాలం కటకడాలనుకుంటలేరు. అన్నయ్య వచ్చేస్తాను తమ్ముడు.
అందం చూస్తే అదరహ నా మురిపెం చూస్తే ముదరహ నా వయసు నీ సొగసు నా వయసు నీ సొగసు కలుసుకుంటే యమహ 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 అదరహ అదరహ